ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. అంతకుముందు ఆయన అరెస్టుకు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేసింది కూడా. దాంతో పోలింగ్ రోజు ఇష్టానుసారంగా చెలరేగిపోయిన పిన్నెలి అరెస్ట్ ఇప్పుడు లాంఛనంగా పూర్తయింది. పోలింగ్ రోజు గుంటూరు జిల్లా మాచర్లలో ఇష్టానుసారం చెలరేగిపోయిన మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. నరసరావుపేటలో ఆయన అరెస్ట్ చేసి మాచర్ల కోర్టుకు తరలించారు. ఈవీఎంల ధ్వంసం అడ్డుకున్న వారిపై దాడి కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్స్ ని హైకోర్టు కొట్టేయడంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో పిన్నెలి రామకృష్ణారెడ్డి ఈవీఎం ని బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళని దుర్భాషలాడి బెదిరించారు. అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సిఐ టీపీ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారు. వీటన్నింటి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పటికే హౌస్ అరెస్టులో ఉన్న పిన్నెల్లి పోలింగ్ ముగిశాక అరెస్టు భయంతో పరారయ్యారు. అయితే ఎన్నికల ఫలితాలకు ముందు అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ మినహాయింపు పొందారు. ఓట్ల లెక్కింపు తర్వాత జూన్ 6వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ధర్మాసనం పోలీసుల్ని ఆదేశించింది. ఆ తర్వాత కూడా పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిన్నెల్లి మధ్యంతర బెయిల్పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్టు మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్స్పై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మినహాయింపుల్ని హైకోర్టు కొట్టేసింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో పల్నాడులో, మరీ ముఖ్యంగా మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు యావత్తు రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచాయి. మళ్లీ గెలిచేది తామే అన్న ధీమాతోనే పిన్నెల్లి ఎవరినీ లెక్క చేయకుండా చెలరేగిపోయారన్న విమర్శలు వెల్లివెత్తాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మొత్తం సినిమా రివర్స్ అయి జైలు పాలయ్యారు. For more videos like this, subscribe BigTV channel.